Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP అనధికార బహిష్కరణ కోడెల ఫ్యామిలీ కథ ముగిసినట్లే. కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్తో టీడీపీ సంబంధాలు దాదాపు తెగిపోతున్నాయి. ఇప్పుడు ఆయన కార్యక్రమాలకు కూడా పార్టీ నేతలు రావడం లేదు. తన తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులను ఆహ్వానించానని, వస్తానని చెప్పి రాకపోవడం బాధ కలిగించిందని శివరామ్ చెబుతున్నారు. తనపై పార్టీలో కొందరు కుట్రలు చేస్తున్నారని, ఇంతకాలం పార్టీ మీద గౌరవంతో నోరు విప్పలేదు కానీ ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే బట్టలు ఉడదీసి రోడ్డు మీద నిలబెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణకు వస్తానని చెప్పి జిల్లా అధ్యక్షుడు రాకపోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పార్టీ అధినాయకత్వంపై ఇటీవల కోడెల శివరామ్ చేసిన ఆరోపణల కారణంగానే జిల్లా అధ్యక్షుడు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న ప్రచారం నడుస్తోంది. సత్తెనపల్లి ఇన్ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణను ప్రకటించిన తరువాత కోడెల శివరామ్ ఆ మరుసటి రోజే సాక్షి పత్రికకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని అనడంతో పాటు ఆయన్ను కలవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదు, 5 లక్షలిస్తే చంద్రబాబుతో భోజనం చేయవచ్చట అంటూ కామెంట్ చేశారు. 11 ఏళ్లపాటు తన తండ్రి కష్టపడి బసవతారకం ఆసుపత్రిని నిర్మిస్తే ఆయన చనిపోయిన తర్వాత ట్రస్ట్ మెంబర్గా తన తల్లికి కూడా స్థానం ఇవ్వలేదని అన్నారు. ఆ స్థానంలో చంద్రబాబు కోడలు వచ్చారని ఇది అన్యాయం, ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధమని కూడా అన్నారు. ఇలా నేరుగా చంద్రబాబు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో అప్పటి నుంచి కోడెల శివరామ్తో టీడీపీ నేతలు కలవడం లేదు. కలిస్తే నాయకత్వానికి ఎక్కడ కోపం వస్తుందోనని దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కోడెల శివరామ్ టీడీపీలో ఉన్న మరో కేసునే నాని అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏం చేసినా టికెట్ వచ్చే అవకాశం లేదు, ప్రాధాన్యత లభించే ప్రసక్తే లేదన్న భావన ఏర్పడింది.